హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్రవంతి సదానందం వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టక. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, కొంచెం ఊర్లో బిజీగా ఉన్నాము, చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అందుకని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే పొద్దున్నే ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను వీడియో. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నప్పుడు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే పిల్లలకి హాలిడేస్, ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా. మా పాప చూడండి, అసలు లేవడమే లేట్, లేచిన వెంటనే మళ్ళీ ఫోన్ తీసుకొని గేమ్స్ అన్నమాట. అక్కడ పక్కన పిల్లో డిస్టర్బెన్స్ ఉందని ఇంకా అది కూడా ఇటు దట్టు దోసేసి చక్కగా అయితే గేమ్స్ ఆడుకుంటుంది. బ్రష్ చేయలేదు, ఇంకా టిఫిన్ చేయలేదు. పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా ఇంతే అనమాట, టైంకి ఏది ఏ పని కూడా అవ్వదు అనమాట. అంటే మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే అన్ని పనులు టైంలోపు ఫినిష్ అయిపోతాయి కదా, కానీ వాళ్ళు ఇంట్లో ఉంటే అంతే. ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే పెట్టేశాను, పొంగనాలు పెట్టాను. వాళ్ళైతే ఇంకా బ్రష్ చేసుకోండి, ఆలోపు అవుతాయని చెప్పి నేను చెప్పేసి పెట్టాను. ఆయన కూడా ఆమె ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుతూనే ఉంది. ఇంకా ఇక్కడైతే ముందు రోజు కొంచెం ఇడ్లీ పిండి దోశ పిండి అంతా ఉంటే అది ఇది మిక్స్ చేసేసి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ, ఇంకా కొద్దిగా పిండి ఉంది, అది వాళ్ళిద్దరికీ అవుతుంది. మళ్ళీ ఇంకొంచెం పెట్టేస్తే మా టిఫిన్ అయిపోతుంది అన్నమాట. ఇంకెక్కడైతే కొంచెం హెన్నా కూడా కలుపుకున్నాను. ఎప్పుడు నేను హెన్నా పెట్టుకున్నా ముందు రోజే కలిపి పెట్టుకుంటాను అన్నమాట. కొంచెం టీ పౌడర్ ఉంటుంది కదా, మనం వాడే ఏ టీ పౌడర్ అయినా సరే, అంటే న్యాచురల్ కేర్స్ అలాంటివి కాకుండా ప్లెయిన్వి ఉంటాయి కదా, అది వేసేసి డికాక్షన్ పెట్టేసి కలిపేసుకుంటాను. దాంట్లో కొద్దిగా కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తే కలర్ అనేది డార్క్ షేడ్లో వస్తుందన్నమాట, బాగుంటుంది. ఇంకా నేనైతే హెయిర్కి ఇంకా హెన్నా అప్లై చేసేసుకొని ఇక్కడ బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసాను, అవి ఆరేస్తున్నాను అనమాట. ఈ హెన్నా పెట్టుకోవడం ఇదంతా కూడా నాకు కొంచెం అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అయినా కూడా పెట్టుకోను నేను. ఎప్పుడైనా ఊరికి వెళ్తేనో, ఏదైనా ఫంక్షన్, ఏదైనా అకేషన్ అట్లా ఉంటే మాత్రమే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే బట్టలు అన్నీ కూడా వాష్ అయిపోయాయి. చాలామంది అంతకుముందు కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు, మీ వాషింగ్ మిషన్ ఏ కంపెనీ ఒకసారి చూపించండి అది ఇదని, కానీ నేను వీళ్ళవక చూపించలేదు. మాదైతే వాషింగ్ మిషన్ అండి, 8 kgs తీసుకొని కూడా 5 years అవుతుంది, బాగానే రన్ అవుతుంది, మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా. మేము ఒకసారి అంటే ట్రాన్స్పోర్ట్ ఆ టైంలో కొద్దిగా మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు ఉంటారు కదా, తీసుకెళ్లేటప్పుడు ఆ ప్రాబ్లం అయిందనమాట 1 year లోపే. సో వాళ్ళే సర్వీసింగ్ కూడా చేశారు, కాకపోతే కొంచెం టైం పట్టింది. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రాబ్లం లేదు, చాలా చక్కగా నడుస్తుంది వాషింగ్ మిషన్ అయితే. నాకైతే బెడ్షీట్స్కి, బ్లాంకెట్స్కి ఇలాంటి వాటికి ఎక్కువగా మంచిగా మురికి పోతూ ఉంటుంది అనమాట. అంటే నేను అప్పుడప్పుడు హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటాను, అంటే ఎప్పుడూ మిషన్లోనే కాకుండా ఒక 2-3 washes మిషన్స్ తర్వాత మళ్ళీ ఒక వాష్ నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను అనమాట, నా వీల్ను బట్టి ఒక్కొక్కటి అలా అలా నాను పెట్టేసి. ఇంక ఇక్కడైతే ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు, ముందు రోజు వాష్ చేసిన బట్టలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో ఆ పని అయితే వాళ్ళకి అప్పగించేశాను. పాప అయితే మెల్లగా నేర్చుకుంటుంది. ఆల్రెడీ పక్కన అన్నయ్య ఉన్నాడు, కానీ వాడు వీడియోలో కనిపించాడు కదా, అందుకే పక్కకు తప్పుకున్నాడు అనమాట. ఇద్దరు కూర్చొని ఇలా ఫోల్డ్ చేయాలి, అలా ఫోల్డ్ చేయాలని చెప్పి వాళ్ళ చెల్లికి చెప్తున్నాడు. నేను వచ్చేసరికి ఇంకా పక్కకు జరిగాడు అనమాట. ఇంకా ఆమె అయితే మొత్తానికి కుస్తీలు పడుతుంది ఎలాగోలాగా ఫోల్డ్ చేయడానికి, అన్నీ నేర్చుకోవాలి అది ఇదని చెప్పి నేను నైట్ ఎలా ఫోల్డ్ చేయాలనేది నేను చెప్పాను. అలా అలా చిన్న చిన్నగా చిన్న చేతులతో వాళ్ళకి ఎలా వస్తే అలా ఫోల్డ్ చేస్తూ వాళ్ళిద్దరైతే కాస్త టైం స్పెండ్ చేశారు. నేనే అప్పగించాను అనమాట, ఊరికే కొట్టుకుంటూ ఉంటారు కదా ఇంట్లో ఉంటే అందుకని చెప్పి. ఇంకా వాళ్ళకి ఆ పని అప్పగించేసేసి ఈ హెన్న కనీసం ఒక 1 hour అట్లా ఉంచుకుంటాను కదా, ఆలోపు నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వంట కూడా పాలకూర ఫ్రై చేద్దామని చెప్పి అదంతా కూడా కట్ చేసేసాను. ఆకుకూరలు ఏంటంటే ముందుగానే కడిగిన తర్వాతనే కట్ చేయాలండి, అంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి కడిగితే దానిలో ఉన్న పోషకాలన్నీ మనం ఆల్రెడీ కట్ చేసినప్పుడు పోతూ ఉంటాయి అన్నమాట. అందుకని కడిగి జల్లోలో వేసి వాటర్ అంతా పోయిన తర్వాత
కట్ చేసి కర్రీ చేస్తాను. ఇంక ఇక్కడైతే పాలకూర ఫ్రై అంటే మా పాపకి చాలా ఇష్టం, పప్పు వేస్తే తినరు వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా బాక్సెస్ కంటే కొద్దిగా కర్రీ ఎక్కువ పడుతుంది, సో సాయంత్రం ఏదైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి తనకు ఇష్టమైనట్లు కొంచెం ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి పోపుకు వేసేస్తాను, వెల్లుల్లి దంచి వేస్తాను అనమాట. లీఫీ వెజిటబుల్స్లో అందులోనూ పాలకూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా వెల్లుల్లి దంచి వేసేసి ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పాలకూర ఫ్రై. ఆకుకూరలు తినని వాళ్ళకైతే ఇలాగా చేస్తే మంచిగా తింటారనమాట. మా పాప చాలా ఇష్టంగా తింటుంది పాలకూర ఫ్రై, ఇంకా పచ్చి క్యారెట్లు. ఆ క్యారెట్ కర్రీ చేస్తే తినదు, మళ్ళీ కొన్ని కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట మా పాపకి. ఇంక ఇక్కడైతే సింపుల్గా పాలకూర ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆకుకూరలు ఎప్పుడైనా ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అవుతాయి కదా, సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. అందులోనూ పాలకూరలో న్యాచురల్గా సాల్ట్ కూడా ఉంటుంది కదా, అందుకని చాలా తక్కువ వేస్తాను. కొద్దిగా కారం ఇంకా వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఇంకా కర్రీ కూడా అయిపోతుంది. ఇక్కడైతే అన్న చెల్లి ఇద్దరు కలిసి మొత్తానికైతే కుస్తీలు పట్టి బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశారు, కానీ అట్లాగే పరిచి పెట్టారనమాట ఎవరి వాళ్ళకు పెట్టకుండా. పని అయితే ఫినిష్ చేశారు, కానీ ఇక్కడ మా పాప చూశారు కదా నెయిల్ పాలిష్ పిచ్చి ఈమెకు ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పటి నుండి కొద్దిగా కోనన్న నెయిల్ పాలిష్ నాకు చాలా ఇష్టం, కానీ ఇంకా స్కూల్లో అంతగా అలో చేయరు కదా అని పెట్టుకోవట్లేదనమాట. ఇంట్లోనే ఉంది కదా వాళ్ళ అన్నయ్య, ఈ నెయిల్ ఆర్ట్ వేసాడనమాట అన్ని కలర్స్ అంతా తీసేసి చెల్లి కోసం డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ కూడా వేశాడనమాట. ఇంక ఇక్కడైతే కొంచెం ఈవినింగ్ టైంలో పిల్లలకు అసలు ఏమీ చేయట్లేదని చెప్పి కాస్త రవ్వ లడ్డు అయితే చేసిస్తున్నానమాట. ఈ రవ్వ లడ్డు అయితే చాలా సింపుల్గా, అంటే మనం పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈవెన్ చిన్నపిల్లలైనా కూడా ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసే అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా పిల్లలతో అక్కడ మాట్లాడుకుంటూ చేస్తున్నాను. మా పాపకేమో బూందీ లడ్డు ఇష్టము, బాబుకేమో రవ్వ లడ్డు ఇష్టము, కానీ రవ్వ లడ్డు చేసిన తర్వాత బాబు కంటే పాప ఎక్కువ తినింది, అంటే అంత బాగున్నాయి మమ్మీ చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పి తిన్నదనమాట. ఇంకోసారి చేస్తే తింటావా అంటే తింటా మమ్మీ అని చెప్పింది. ఇక్కడైతే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ వేస్తే తినరనమాట, ఏ స్వీట్లో అయినా డ్రై ఫ్రూట్స్ వేస్తే అంతగా ఇష్టపడరు, వాటిని తీసి పక్కన పెట్టేస్తారు. ఈవెన్ సేమ్యా, పరమాన్నము, లడ్డు ఏదైనా సరే ఆ వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నాకు పెడుతూ ఉందనమాట. ఇక్కడనేమో మా వాడు వెనకాల నుండి తీసుకుంటూ ముందుకు వచ్చి తీసుకుంటే వీడియోలో కనిపిస్తాడు కదా అందుకని చెప్పి వెనుక నుండి తీసుకుంటున్నాడు, వాడి ఫేవరెట్ కదా మరి తినకుండా ఉండలేడు అందుకని చెప్పేసి. ఈ రవ్వ లడ్డు చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను, కానీ మనం ఏదైనా చేసుకున్నప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, అదే కొంచెం ఎక్కువగా చేసుకుంటే అంతగా తినలేము అదేంటో మరి. అది ఏదైనా సరే ఫుడ్ ఐటము తక్కువ చేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఆ రోజు అయితే చాలా టేస్టీగా ఉంది, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉందన్నమాట లడ్డు అయితే చూస్తే టెంప్టింగ్గా. నేను తినేసాను చేస్తూ చేస్తూనే 2 లడ్డూలు. ఇంక ఇక్కడైతే పొద్దునుండి కొంచెం వేరే ఏదేదో పనులు చేసుకుంటున్నాను, కొంచెం మిషన్ అదంతా కూడా కుట్టుకుంటూ, అందుకని గిన్నెలన్నీ కూడా మార్నింగ్ నుండి ఇంకా అలాగే పెట్టేశాను, అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ రోజు అయితే చాలా ఎక్కువ వర్షం పడింది, అంటే ఉరుములు మెరుపులతో. ఈసారి సమ్మర్లో ఎండల కంటే వర్షాలే ఎక్కువగా పడుతున్నాయండి. ఇంక ఇక్కడ మా బాల్కనీ నుండి చూపిస్తున్నారనమాట, ఈయన తీస్తున్నారు వీడియో కొంచెం తీయమంటే ఇంకా అది కూడా చూపిస్తున్నారు. మా పాప అయితే సడన్గా అక్కడ ఊరిమేసరికి చాలా భయపడింది. ఇక్కడ గిన్నెలన్నీ కడిగేస్తున్నాను నేనైతే. ఈ స్ట్రాలు తీస్తారు అవన్నీ క్లీన్ చేయరు అక్కడనే పెట్టేస్తారు, అవి ఏంటంటే మధ్యలో అలాగే ఉంచేస్తే లోపలంతా డ్రై అయిపోతాయి కదా. ఆ బ్రష్ ఉంది స్ట్రాల్ కడిగేది, కానీ ఇంకా అది నేను ఓపెన్ చేయలేదని చెప్పి ఇంకా అలాగే వాష్ చేసి అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా ఊరు కూడా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ డే ఇంకా బ్యాగ్ సర్దడం అదంతా ఆ పని ఉంటుంది కాబట్టి స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోద్ది. మళ్ళీ వచ్చేసరికి గందరగోళంగా అయిపోతుంది, వచ్చిన తర్వాత ఇంకెంత పని చేసుకోవాలి నేను, అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా స్టవ్
ఇప్పుడు కడిగి పెట్టుకుంటే ఎంతో కొంత, నెక్స్ట్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం అంత ఉండదన్నమాట. అంటే ఈయన ఉంటారనుకోండి, కానీ వాళ్ళు క్లీన్ చేయరు కదా, ఏదో ఏదో ఒకటి చేసుకుని తినేసి ఇంకా స్టవ్ అలాగే పెట్టేసి పోతూ ఉంటారు. మనం అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అందుకని సరే నేను ఉన్నప్పుడు అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి మొత్తం అంతా కిచెన్ గట్టు స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా బొట్టలు అయితే పెట్టేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం ముందు రోజు బ్లౌజ్ అంతా కట్ చేశాను. నాకైతే ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టుకోవడానికి ఒక 2 డేస్ పడుతుంది. అంటే పొద్దంతా ఏదో ఒక పని ఉంటుంది, అంటే పిల్లలకి అన్నీ చేసి పెట్టాలి, ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చేసి పెట్టేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత నైట్ 10కి స్టార్ట్ చేసి 2 దాకా కుట్టుకున్నాను ఒక 2 డేస్. అలా అయితే ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా చేశాను, ఒక సగం స్టిచ్చింగ్ అయింది, అదే చూపిస్తున్నాను అనమాట. ఇంకా అదంతా కూడా స్టిచ్ చేసుకోవాలి మిగతాది కూడా. ఇదైతే ఈ చమ్కీ బ్లౌజ్ అయితే మీకు అప్పుడు ఒకసారి షార్ట్లో పెట్టాను మీషో శారీ అని చెప్పేసి, దాంది అనమాట. ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను, ఫినిష్ అయిపోయింది. కాకపోతే ఇంకా పంపకం అది ఇది ఉంటుంది కదా హెమ్మింగ్, అదైతే ఫినిష్ అవ్వలేదు. సో బ్లౌజ్ అయితే ఎలాగైనా సరే ఈరోజు మొత్తం ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ డే హెమ్మింగ్ అంటే హుక్స్ కాజాపట్టి ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న, ఇంకా అది చేతి పని కదా, అవన్నీ ఫినిష్ చేసుకోవాలని మొత్తానికైతే పని అంతా అయిపోయిన తర్వాత పెట్టి కుట్టుకుంటున్నాను. సో మనకు రాని పనిని మనం నేర్చుకొని చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. అది మనం ఎంత చేసామన్నది కాదు, కానీ అది ఒకటి కుట్టుకున్నా రెండు కుట్టుకున్నా బ్లౌజెస్ అనేటివి ఓన్గా ఎక్కడా నేర్చుకోకుండా నాకు నేను ఓన్గా యూట్యూబ్లో చూసుకుంటే ఆ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకొని మెల్లగా ప్లెయిన్ బ్లౌజెస్ అయితే కుట్టుకుంటున్నాను. చూడాలి, డిజైన్స్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.